రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు బీజేపీ టాస్క్ ఫోర్స్ పోరాడుతోందన్నారు మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ విఠల్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైందన్నారు. 15 పేపర్లు లీక్ కావడం వెనుక పెద్దల హస్తముందని ఆరోపించారు. ఈ నెల 15న వరంగల్లో జరిగే బీజేపీ నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విఠల్. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ ఆధ్వర్యంలో బీజేపీ టాస్క్ ఫోర్స్ బృందం పర్యటించింది. కమిటీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మందికి మేము వ్యక్తిగతం కలవలేకపోవచ్చు, కానీ ప్రతి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం వ్యవస్థ పైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగినట్టు నిర్వాహకంలో భవిష్యత్తులో చేపట్టబోయినటు చర్యల్ని మేము మీ అభిప్రాయాన్ని క్రోడీకరించి మీ అభిప్రాయాన్ని రికార్డు చేసుకొని రాష్ట్రపతి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, గవర్నర్ గారికి, చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, మా రాష్ట్ర దేశం ద్వారా ఇవాళ ఒక రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీకు ఎంత కొంత న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ పబ్లిక్ హీరింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ హీరింగ్లో ప్రధానంగా 3 డిమాండ్. 1, ఇప్పుడున్నటువంటి సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ మీద నమ్మకం లేదు, దాన్ని పూర్తిగా బర్తరఫ్ చేయాలి. 2, న్యాయ విచారణ సిట్టింగ్ చేసేతో న్యాయ విచారణ చేయాలి. 3 ఏంటంటే నష్టపోయినటువంటి విద్యార్థులు 1 లక్ష రూపాయలు నష్టపరిహారం కట్టేయాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ తోటి టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. మా బాలాజీపూర్ లేక సార్ వాళ్ళకొందరికి లైఫ్ అరేంజ్ చేస్తే దాదాపు 1-2 అవుతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి. మా పరిస్థితి ఎవరికి అర్థం కాలేక ఇంట్లో ఇళ్లలో ఉన్న జనాలకి మా ముఖాలు చూపెట్టలేక వారు లేవకముందుకు వస్తున్నాం ఇది. వారు లేచాక వెళ్తున్నాం ఇంటికి. వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేక మధ్యాహ్నం ఇంకా చాలామంది మిత్రులు చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ 5 రూపాయల భోజనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేది అర్థం కావట్లేదు. ఈ పేపర్ లీకేజ్ల మీద టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ఇది ఓన్లీ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ అనేది, మరి దీని మీద ఈ రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన సంబంధం ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కేటీఆర్ మాట్లాడాడు, పెద్ద మనిషిని అర్థం చేసుకోవాలన్నాడు. ఒక్కొక్క విద్యార్థికి 5-6 లక్షలు ఖర్చు అయింది. మరి మరి కేటీఆర్ గారు అర్థం చేసుకునే, మరి ఆయన కూడా మన విద్యార్థుల ఒక సమస్యను అర్థం చేసుకొని తలా ఒక 5 లక్షలు ఇస్తారా? ఇన్ని రోజులు ఖర్చు అయిన వ్యవస్థను అలా ఇలాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి మననం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి పరిణామాలు ఇంకోసారి జరగకుండా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఒక కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాంటి ఉద్యోగాలను ఎన్నో వేయాలని, అన్ని పార్టీలకు కూడా సమూహంగా ఏకమై పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను.